నాను కూడా వస్తా నీ పైన కేసు పెట్టారా నీ పైన కేసు పెట్టారా వయసు ఎంత నీది ఇది పదిహేను సంవత్సరాలు వయసు ఎంత చిన్న పదహారు సంవత్సరాలు ఏం చేశారు స్వామి నువ్వు నీ పైన కేసు పెట్టినారు అడ్గా పెట్టారు త్రీ ఫిఫ్టీ త్రీ పెట్టారా ఏమని పెట్టారు ఏ సెక్షన్ పెట్టారు పాపం బా పైన నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు తెలుగుదేశం పార్టీ బనాయిస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి వంద రోజులు ఆ కేసు నేను తీర్యం అన్న అందుకే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ చట్టం ఎట్లయిందో బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తెలుగుదేశం పార్టీ తీసుకొస్తుంది అది కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకొస్తాం ఎవరిన మీ పైన అసభ్యంగా మాట్లాడినా ఇట్లా దాడి చేసినా ఇబ్బంది పెట్టినా తిరిగి కేసు పెడతాం కాదు కదా న్యాయ పోరాటానికి అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది దాంతో పాటు జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులు ఎస్పీ కలెక్టర్ కూచోవాలి ప్రతి నెల రివ్యూ చేయాలి ఎన్ని కేసులైనాయి కేసులు స్టేటస్ ఏంటి తొందరగా ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు ఎప్పటి గల కోర్టుకు తీసుకెళ్తామని చాలా స్పష్టంగా దాంట్లో ఉండాలి అలాంటి బలమైన చట్టం తీసుకొస్తేనే బీసీ సోదరుల వైపు వైకప్ప కుక్కలు చూడాలంటే భయపడతాం ఇంకొక అమర్నాథ్ గౌడ్ లాంటి ఘటన ఆంధ్ర రాష్ట్రంలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ఉంది అందుకే ఒక బలమైన చట్టం మేము తీసుకొస్తాం అది కూడా మొదటి సంవత్సరంలోనే తీసుకొచ్చి అమలు చేస్తాం మాకు ఎక్కువ ఇవ్వాస ముందు నాన్నగారు పెద్దని ఎలాగిచ్చారో వల్ల కాని పడవలు కాని ఇంజిన్లు కాని ఆ సంక్షేక పథకాలు ఎలాగిచ్చారో ఆ రూపంకిస్తే చాలు ఎందుకంటే మాకు పజాడు తీసిరావాలా ఇవ్వాలానే కాదు ఇదివరకు మా రవిచంద్ర గారు అన్ని అమలు చేశారు ఇంటి ఊరుకు తప్పకుండా నాలుగు మీటర్ల రోడ్లు వేశారు సిమెంట్ రోడ్లు ఆ ఘనత మా రవిచంద్ర గారిదే ఈ ప్రతి గ్రామానికి తిరిగి తిరిగి ప్రతి ఊర్లో మన ఊర్లో మన సమస్య ఇది మన మత్స్యకారులు మన బంధువులు లాంటి వాళ్ళు అని ఇంటి ఊరు ఊరు తిరిగి నాలుగు మీటర్లు రోడ్డు వేశారు ఎక్కడ వేయలేదు అలాంటి సిమెంట్ రోడ్లు అలాగే వేసిన మా రైశాంద్ర గారికి ఇప్పటికీ మేము అభినందనలు తెలుస్తున్నాం ఎప్పుడు రోడ్డు మీద వేసినా ఆయనే గుర్తొస్తారు అది కాకుండా మాకు ఇది వరకు మాకు ఎలా జరుగుతుందో మా మత్స్యకారుల వరకు అలాగే తీయాలన్నారు సార్ ఇప్పుడు ఒక ఇష్టం చెప్పారు సార్ అందరినే జైలు పంపిస్తున్నారు జైల్లో వచ్చిన వాళ్ళు జైలు పంపించకుండా ఎక్కడ పోతారు సార్ వాళ్ళు జైలు జైలు అనుభవం తెలిసిన వాళ్ళు అందుకే జైలు పంపిస్తున్నారు సార్ అది మనం చూసి చూడట్లు పోయి మనం ఓపి పట్టాలి ఓపి పట్టినంత వరకే మనకి ఇంకొకటి సార్ మీకు ఎనభై మూడులో తాతగారు సందన చూశాను అదే సందన మీకు లభిస్తుంది సార్ ఇప్పుడు ధన్యవాదాలు సార్ నూట డెబ్బై సీట్లు గెలుచుకోవాలి ఏ టఫ్లనైనా బాబు గారు అంత ఓపిక మొహమాటో నాకు లేదు స్వామి ముందలే చెప్పేస్తున్నా కొంచా మాది అమ్మ పోలికలే నాదంతా అమ్మ పోలికలు అమ్మాయో తాతయ్య పోలికలు సో నా నాలైనంటే అట్టే వచ్చిందిలే ఆ బాబుగారు అంత ఓపిక మొహమాటో నాకు లేదని మీకు చెప్తున్నా మీరు ఓపిక అంటున్నారు కదా బాబుగారు నాతో అన్నారు పాదయాత్ర ప్రారంభించే ముందల రోజు నువ్వు బయటకెళ్తావు కేసు పెట్టించుకుని వస్తున్నావు ఇదేం గోలని అని ఇదే అన్నారు పోరాడితే కేసు పెడుతున్నారన్నా నన్నేం చేయమంటారు తప్పది ఇంకా పోరాడితేనే ఉంటా నేను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడతా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి అని చెప్పా శ్రీకాళస్తుల డీఎస్పి గారు వచ్చి ఊకే సతాయిస్తుంటే చెప్పినా నీకు ఇరవై తెల్లకాయితాలు ఇస్తా నా సంతకంతో ఇస్తా పెట్టుకోరబ్బా కేసులు నన్ను సతాయించదని చెప్పిన ఊకే వచ్చి వెనకాల షర్ట్ లాగుతాడు స్టూల్ లాగుతాడు మైక్ లాగుతాడు చిరాకు వచ్చింది ఏ రోజైతే అది నేను చెప్పాను అప్పటి నుంచి కేసు పెడతాం మానే సార్ పాదయాత్ర ప్రారంభమైందా దాదాపు ఒక నాలుగు ఐదు కేసులు పెట్టినట్టున్నారు నాకు కూడా లెక్క రేపు నామినేషన్ వేసే ముందర ముందర ఎక్కడెక్కడ ఏంకే కేసులు తెప్పించుకోవాలి అదో పెద్ద సమస్య గాని అన్న మీరు అన్నట్టు తప్పనిసరిగా గతంలో ఎట్లయితే మత్స్యకారులు ఆదుకున్నామో ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మనం తీసుకొద్దాం గతంలో యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇచ్చింది తెలుగుదేశం పార్టీ యాభై సంవత్సరాలకి ఇచ్చాం ఆ విధానం మళ్ళీ తీసుకొస్తాం దాంట్లో డౌట్ గతంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు అయితే మీకు వర్తించినా ఆ సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కానీ అక్కడతో ఆగం అది చెప్పదలుచుకున్నా బాబు గారు పదే పదే ఏమంటారంటే పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రంగా ఉండాలి మనం జగన్ ఆలోచన ఏంటంటే ఒక ఫ్యాక్షనిస్ట్ ఆలోచన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఆలోచిస్తాడంటే ఆయన ఊరు కాని ఆయన ప్రాంతంలో అభివృద్ధి జరగకూడదు ఎవరు చదువుకోకూడదు ఎవరు పైకి రాకూడదు అది ఎందుకంటారు వీళ్ళకి స్వాతంత్ర ఆర్థిక స్వాతంత్రం వస్తే వీళ్ళు మనకి చెప్పింది ఎన్నరు కదా అంటాడు అది ఫ్యాక్షన్ ఆలోచన అందుకే చూడండి ఊర్లో రోడ్ లేడిన కరెంట్ సరిగ్గా ఎవడు పరిశ్రమలు తీసుకురాడు పిల్లలు పై చదువు చదువుడానికి ఫీ రింబర్స్మెంట్ కూడా ఎత్తేసాడు పీజీ ఫీ రింబర్స్మెంట్ విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఇవన్నీ ఎత్తేసాడు కానీ బాబుగారు ఆలోచన ఏంటి ఏ వర్గానికి చెందిన పిల్లోడైనా బాగా చదవాలి ప్రత్యేకంగా బడుగుబలిన వర్గాలు చెందిన పిల్లోడు బాగా చదవాలి ఐటీలో ఉద్యోగాలు రావాలి రాష్ట్రమే కాదు దేశమే కాదు ప్రపంచానే శాసించాలి అలాంటి కుర్రోలు తయారు చేయాలనేది బాబు గారు ఆలోచన దానికి ఉదాహరణ హైదరాబాద్ సైబరాబాద్ అనే ఆనాడు ఒక ఎత్తున వేశారు ఆనాడులో రాజకీయాల్లో ఉన్న పెద్దలు ఏమన్నారు కంప్యూటర్ తిండి పెడుతుందా అన్నారు ఇప్పుడు అదే కంప్యూటర్ కదా లక్షలాది కాదు పది లక్షల మంది తెలుగులకి తిండి పెడుతుంది అది బాబు గారు సో మీరన్నారే ప్రిజనరీకి విజనరీకి ఇది తేడా జగన్ ఒక ప్రిజనరీ ఆయన ఆలోచన ఫ్యాక్షనిస్ట్ బాబు గారు ఒక విజనరీ ముందు చూపున వ్యక్తి ఆయన ఏంటంటే మన పిల్లలు బాగా చదవాలి పైకి రావాలి ఆర్థికంగా స్వాతంత్రం రావాలి వాళ్ళ కుటుంబం మొత్తం పోషించాలనేది బాబు గారు ఆలోచన సో ఏదో వలచ్చాము బోట్లు ఇచ్చాము డీజడు పెట్రోల్ డీజిల్ డిస్కౌంట్లు ఇచ్చాము లేదంటే వేట నిషేధం ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చాము అక్కడతో ఆగం అది నేను చెప్పదలుచుకుల వృత్తుల్ని ప్రోత్సహిస్తాం టెక్నాలజీతో అనుసంధానం చేయాలి ఎక్కడైతే చేపలు ఎక్కువ పడతాయి అనేది జీపీఎస్ ద్వారా ఇప్పుడు తెలిసినా మెరుగైన అవకాశాలు వచ్చినాయి ఆ టెక్నాలజీతో అనుసంధానం చేద్దాం ఒక సొసైటీ ఫామ్ చేద్దాం స్టీమర్లతో చేయొచ్చు టెక్నాలజీ మెరుగైన టెక్నాలజీ తీసుకొస్తే మీకు కూడా ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది శాశ్వతంగా పేదరికం నుంచి బయటకు వచ్చేదానికి మెరుగైన అవకాశాలు మత్స్యకారులకి మేము అందజేస్తాం అది మా లక్ష్యం బాబు గారు చెప్పిన దానికి చాలా మంది ఎగితాలు చేస్తారండి ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు బాబు గారు మొన్న ఒక మాట అన్నారు పేదవాడిని నేను ధనవంతుడు చేస్తాను పోర్ టు రిచ్ లో చెప్పాలంటే పోర్ టు రిచ్ పేదవాడిని ధనవంతుడు చేస్తాను అది ఆల్రెడీ చేసి చూపించారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది మన పిల్లలు ఈరోజు ఐటీలో ఉన్నారు బాగా పనిచేస్తున్నారు లక్షల్లో సంపాదిస్తున్నారు ఆల్రెడీ చేసి చూపించారు కానీ అదే మన రాష్ట్రంలో చేద్దాం అంటున్నాయి సార్ పరిశ్రమలు తీసుకొద్దాం మన పిల్లలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళని శాశ్వతంగా ఆ కుటుంబాల్ని శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది ఈరోజు మనందరం సుదీర్ఘంగా బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చించాం ఈ సైకో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు తగ్గించిన పది శాతం రిజర్వేషన్ వల్ల పదహారు వేల మంది బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోయారు సో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వీళ్ళు తీసేసిన పది శాతం రిజర్వేషన్ మళ్లీ తీసుకొచ్చే బాధ్యత मैं तीस